మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రినర్, మీరు ఎటువంటి మార్పు తీసుకొస్తారు వీళ్ళ జీవితాల్లో అనేది ఒక పాయింట్. తప్పకుండా అండి, మీ అందరికీ తెలుసు చంద్రబాబు గారి నాయకత్వం గురించి. ఆయన ఎస్పెషలీ స్త్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అట్లానే ఈ పాయింట్స్ అన్ని ఆయనకి తెలియజేసి, బికాజ్ ఈవెన్ ఐ బిలీవ్ ఉమెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యామిలీ. ఎందుకంటే స్త్రీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఆవిడ ఎస్పెషలీ పనిచేసే వాళ్ళు. అదే అంటాను, మహాశక్తి మన స్త్రీలోనే ఉంది, ఆ శక్తి మీ మొగాళ్ళలో లేదు అది. ఎందుకంటే ఆ అమ్మాయి, ఆ స్త్రీ పొద్దున్న లేచి ఇల్లును చూసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, వంట వండాలి, ఇంట్లో పిల్లలకి కానీ భర్తకు కానీ అందరికీ క్యారేజ్ కట్టాలి, మిమ్మల్ని పంపించాలి, తను ఉద్యోగానికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ తను మళ్ళీ ఈ పనులన్నీ చేసుకోవాలి కుటుంబం కోసం. సో ఆ స్త్రీ పడే కష్టం నేను చెప్పక్కర్లేదు, ఆయనకే తెలుసు. తప్పకుండా అవన్నీ ఆయన దృష్టికి నేను తప్పకుండా ఒక మహిళగా తప్పకుండా ఆయనకి తెలియజేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎల్ఐసి ఏజెంట్ల తరఫున జనార్దన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కోరేది ఏమంటే, ఈ సమావేశం తర్వాత డిన్నర్ అరేంజ్ చేశారు, ప్రతి ఒక్కరు భోజనం చేసుకుని వెళ్ళాలి. దయచేసి మేడం గారు రిక్వెస్ట్, మేడం గారు పర్సనల్గా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. మేడం గారు పర్సనల్గా ఆమె పాకెట్ మనీ నుంచి మీకు భోజనాలు రెడీ చేశారు కాబట్టి దయచేసి మీరందరూ భోజనం చేసుకుని వెళ్ళాలి. జనార్దన్ గారు. మేడం, హలో, శుభాభినందనలు మేడం. మిమ్మల్ని చూసిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతినిత్యం ప్రతిరోజు ప్రజలతో ఉండే వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన కుప్పం నియోజకవర్గంలో ప్రతిరోజు మేము కూడా ప్రజల దగ్గర పాలసీలు తీసుకురావడానికి వెళ్తూ ఉంటాం మేడం. ప్రతి చోట ఎక్కడైనా సరే మేము కనబడని ఇన్సూరెన్స్ అనే వస్తువుని మేము అమ్ముతాం మేడం. సో ఆ కనబడని వస్తువు అమ్మేటప్పుడు మాకు చాలా కష్టాలు ఉండేవి మేడం. 70 కిలోమీటర్లు వెళ్ళి మేము పలమనేరులో బిజినెస్ అంతా ఇచ్చి వచ్చేవాళ్ళం మేడం. సార్కు ఒకసారి మెమరాండం ఇవ్వడం వల్ల మాకు ఇక్కడ కుప్పంలో ఎస్ఓ ఆఫీస్ అనేది ఒకటి ఓపెన్ చేయించారు మేడం. అప్పటి నుంచి మా బిజినెస్ రెట్టింపు అయింది, ట్రావెల్ చేసే టైం తగ్గింది, తద్వారా బిజినెస్ కూడా బాగా చేసాం మేడం. సో అదేవిధంగా ఆ ఆఫీస్నే మెయిన్ ఆఫీస్గా చేయాలని మా ఒక చిన్న విన్నపం మేడం. తప్పకుండా అండి. అదేవిధంగా ఇంకొక చిన్న కోరిక మేడం, అందరికీ ఇన్సూరెన్స్ భద్రత కల్పించే వాళ్ళకి మాకు భద్రతగా కొంచెం లోపించింది మేడం. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం భద్రత కల్పించాలి. మరియు ఒక మాకు కాలనీ అనేది ఏదైనా ఎల్ఐసి తరఫున మీరు ఖచ్చితంగా 100% నేను ఈ సభావేదికగా చెప్తున్నాను మేడం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది మా ఎల్ఐసి ఏజెంట్ల అందరి తరఫున కూడా మేము ప్రగాఢంగా తెలియజేస్తున్నాం మేడం. అదేవిధంగా ప్రతి చోట ఎక్కడ వెళ్ళినా కూడా కొంతమంది ఇప్పుడే బయట పడలేకుండా కొంతమంది ఉన్నారు మేడం, పాజిటివ్గా అయితే లోపలే ఉన్నారు మేడం. ఖచ్చితంగా సార్ గెలుస్తారు, కుప్పంలో అత్యధిక మెజార్టీ గెలిచి సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మేడం. అయిన వెంటనే మాకు ఎల్ఐసిని మెయిన్ బ్రాంచ్గా చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం ఈరోజు మిమ్మల్ని కలవటం. ఏజెంట్లు అందరూ వచ్చారు మేడం. మేము ఏ పార్టీకి ఎప్పుడు ఎక్కడా వెళ్ళాం మేడం. అట్లాంటిది మాకు 20 మంది సోదరులు, మా పెద్దవాళ్ళు ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుభవం ఉంది మేడం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కరు ఒక సిపాయిగా పనిచేసేవాళ్ళు మేడం. ఖచ్చితంగా మా ఏజెంట్ల తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాం మేడం, ఖచ్చితంగా మేము పార్టీకి మంచి ఇది చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నెక్స్ట్ ప్రైవేట్ టీచర్స్ తరఫున, ప్రైవేట్ టీచర్స్ కరెస్పాండెంట్ కాదు, ప్రైవేట్ టీచర్స్ తరఫున ఎవరిన ఉన్నారా? ఎవరు లేరు? పాస్టర్స్ తరఫున, పాస్టర్స్ తరఫున ఎవరిన మాట్లాడతారా? మేడం గారికి నమస్కారం. నేను టౌన్ చర్చి పాస్టర్గా పనిచేస్తున్నాను. 27 సంవత్సరాలు ఇక్కడ నేను దైవజనుడిగా ఉంటున్నాను. మాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒకే ఒక మైనారిటీ హాల్ 25 లక్షలు ఇచ్చినారు అంతే. తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 1 రూపాయి లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులను ఓటు వేసినారు, క్రైస్తవులందరూ ఇప్పటి వరకు కూడా 1 రూపాయి సహాయం చేయలేదు.
ఆ బిల్డింగ్ పై చూడండి అనాదిగా పడి ఉన్నది మేడం. 2 ఎకరాల బరిల్ గ్రౌండ్ ఇచ్చినారు, ఆ బరిల్ గ్రౌండ్ కూడా ఎవరో